वेलकम टू लोकल न्यूज। राष्ट्र मुख्यमंत्री केसीआर कामारेड्डी నుండి పోటీ చేస్తున్నారు। నామినేషన్లకు మరో ఒక్క రోజే గడువు మిగిలే ఉంది। దీంతో ఆయన పోటీ చేసే గజ్వేల్ కామారెడ్డిలో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు। राष्ट्र मुख्यमंत्री बीआरएस अधिनेता कल्वकुंट्ल चंद्रशेखर राव कामारेड्डी एमएलएगा पोटी चेस्तुन्नारु। गुरुवारं आयन नॉमिनेशन वेशारु। नॉमिनेशन केंद्रानिकी चेरुकुन्न आयन कार्यालयं लोपलिकी वेल्लि अधिकारुलकु पत्रालनु अंदजेशारु। अनंतरं जरिगिन आशीर्वाद सभलो पाल्गोन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू एन्निकलु रागाने वच्चिन वारितो आगमागम कावद्दनि सूचिंचारु। तेलंगाणा एर्पाटुकु कलिसि पोराडिन गड्ड कामारेड्डी अनि सूचिंचारु। తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కామారెడ్డి ప్రాంతమని గుర్తు చేశారు। తెలంగాణ కోసం బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు। కామారెడ్డి నుంచి పోటీ చేయాలని గంప గోవర్ధన్ చాలాసార్లు అడిగారు అన్నారు। రెండేళ్లలో కాళేశ్వరం పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు। కామారెడ్డి ఎల్లారెడ్డికి సాగునీరు అందిస్తామన్నారు। ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఆయుధం ఓటు అని వివరించారు। విచక్షణతో ఓటేయాలని సూచించారు। 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు। కాంగ్రెస్ పాలనలో దళితులు అణచివేతకు గురయ్యారు అని పేర్కొన్నారు। నెహ్రూ హయాంలో దళిత బంధు పెట్టి ఉంటే దళితులు అభివృద్ధి చెందేవారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు। త్వరలో బీడీ పెన్షన్ 5000 చేస్తామన్నారు। లక్ష మంది కొత్త బీడీ కార్మికులకు పెన్షన్ అమలు చేస్తామన్నారు। రైతు బంధు దుబారా అనే పార్టీలకు ఓటేస్తారా? రైతు బంధు రైతు బీమా కల్పించే వారికి ఓటు వేస్తారని ప్రశ్నించారు। ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వని బీజేపీకి ఓటేయొద్దని తెలిపారు। 50 లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్ను కేటీఆర్ పై పోటికి పెడతారని ఎద్దేవా చేశారు। ఎవరిని గెలుపిస్తారు ప్రజలు ఆలోచించాలన్నారు। బహిరంగ సభకు జనం తరలి వచ్చారు। నాకు పుట్టుక నుంచి సంబంధం ఉంది। బీవీపేట మండలములో కోనాపూర్ గ్రామం అయితే ఉందో దాని గతంలో పోసానిపల్లి అని పిలిచేది। మా సొంత అమ్మ పుట్టింది ఆ ఊర్లోనే। ఇక్కడ ఆర్గొండలో మా మేనమామలు ఉండేది। నేను చాలా చిన్నతనంలో వచ్చినప్పుడు మా అమ్మ మా అమ్మమ్మతో వచ్చినప్పుడు రైల్ కట్ట పక్కన బాదల్ సింగ్ మార్వాడ ఇంట్లో ఉండేది। మీకు తెలుసు యువ నాయకులకు బాదల్ సింగ్ గారు చాలా పెద్ద మనిషి। అట్లనే ఇక్కడ బెల్లం అడితిలో ఆర్గొండకు చెందినటువంటి నిమ్మల జిబ్బారెడ్డి గారి అడితి చాలా ఫేమస్ అడితి। మేము అక్కడ కూడా ఉండేది। దాన్ని మించి ఇంకో అనుబంధం ఏందంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత మనం జలసాధన ఉద్యమాన్ని నీళ్ళలో తెలంగాణకి ఎంత దోపిడి జరిగిందో యావత్తు ప్రజలకు తెలియాలని ఉద్దేశంతోని 45 రోజుల పాటు జలసాధన ఉద్యమాన్ని చేసాం। పెద్ద క్యాసెట్ తీసి ఊరూరుకు పోయినాం। అప్పుడు మండలానికి ఒక బ్రిగేడియర్ నేసాం పార్టీ నుంచి। నా అదృష్టం కామారెడ్డి మండల బ్రిగేడియర్గా నేనే ఇక్కడ వచ్చి పని చేసినానే మనవి చేస్తా ఉన్నా। ఆ రోజు మనం సభకు పోవడానికి కూడా ఎక్కడ వాళ్ళం అక్కనే గులాబీ కూలీ చేసి పరేడ్ గ్రౌండ్ కోవాలని చెప్పి ఆ రోజు పార్టీ పిలిపిస్తే నేను కూడా కామారెడ్డిలో దేశాయ్ బీడీ ఫ్యాక్టరీలో మరొక చోట కూలీ పని కూడా చేయడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా। ఆ సందర్భంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం గ్రామాలు తిరగడం వాటన్నిటిని మించి ఇంకో సంతోషకరమైన విషయం ఏందంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలో గురువారం రోజు పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఆర్మూర్ను ముంచెత్తిన జన సంద్రాన్ని చూసి ఇది జనమా గులాబీ వనమా అన్న భావన కలుగుతోందన్నారు। ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నామినేషన్ సమర్పించడానికి ఆర్మూర్ ప్రజలతో మాట్లాడడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమం
గ్రామానికి వేలాదిగా తరలి వచ్చిన మహిళలు యువకులు రైతులతో కిక్కిరిసిన సభాస్థలి ప్రాంగణం రోడ్లపైని నిలిచిన వేలాది మంది ప్రజలు సభకు మహిళలు యువకులు అధిక సంఖ్యలో రావడం విశేషమన్నారు. ఆర్మూర్లో జనం జనం ప్రభుంజనమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ జనసంద్రాన్ని చూసినాక భారీ మెజారిటీతో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. నామినేషన్ ర్యాలీకి ఊహించిన దానికన్నా రెట్టింపు జనం వచ్చి విజయవంతం చేసిన ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆశన గారి జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వేసే ప్రక్రియలో భాగంగా వచ్చిన జనాన్ని చూస్తే ఈ నామినేషన్ యాత్ర కాదు విజయోచ్చ యాత్ర లాగా ఉందని చెప్పి జనం జనం ప్రభంజనం మేమంతా సార్తో ఉంటాం కార్తో ఉంటాం కేసీఆర్తో ఉంటాం. మొన్నటి సభతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత సభ చెప్పినట్టయింది. మళ్ళీ ఈరోజు కేటీఆర్ గారికి మొన్న ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ కృతజ్ఞత చెప్తే ఆర్మూర్ ప్రజలు ఈరోజు ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ కి కృతజ్ఞత సభ. కేటీఆర్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కేటీఆర్ జీవన్ రెడ్డి సురేష్ రెడ్డిలకు స్వల్ప గాయాలు అయ్యాయి. జీవన్ రెడ్డి ప్రచారంలో అపశృతి నెలకొంది. ప్రచార రథంపై నుంచి ముందుకు పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచార రథంపై నుంచి పడిన కేటీఆర్ జీవన్ రెడ్డి సురేష్ రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే జిల్లా కేంద్రానికి తరలించారు. ఆర్మూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన గారి జీవన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు అంకాపూర్ నుంచి ఆర్మూర్లోని మీదీ బజార్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్ అలాగే రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి అభ్యర్థి జీవన్ రెడ్డి వాహనంలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. మార్గం మధ్యలో పాత ఆలూరు రోడ్డు వద్ద స్పీడ్ బ్రేక్ వేయడంతో వాహనంపై ఉన్న కేటీఆర్ జీవన్ రెడ్డి కేఆర్ సురేష్ రెడ్డిలు అకస్మాత్తుగా కింద పడ్డారు. దీనితో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఘనంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేసేందుకు వెళుతున్న ర్యాలీలో అపశృతి చోటు చేసుకోవడంతో ర్యాలీలో పాల్గొన్న వారు అవాక్కయ్యారు. ఈ అపశృతిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని మాజీ మండలి విపక్షాల నేత మొహమ్మద్ షబీర్ అలీ అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడిగా కామారెడ్డికి చెందిన షబీర్ అలీ పోటీ చేస్తున్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. స్థానికేతరుడు అంటున్న భారత రాష్ట్ర సమితి అధినేత సిద్దిపేట నుండి వచ్చి కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నావు అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడి నుండి అయినా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. గతంలో ఇదంతా ఒక జిల్లానే అని షబీర్ అలీ తెలిపారు. కేసీఆర్ ఇతర జిల్లా వ్యక్తి అని చెప్పారు. నిరుద్యోగ యువత నేడు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తలపెట్టిన 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు మేలు చేస్తామని చెప్పారు. కొందరు కావాలని కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ అని వివరించారు. బీసీలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ మిస్టర్ చేసింది, ఒకే వర్గానికి టికెట్ ఇచ్చిందని ఆరోపణలు చేస్తుంది. శాసన పాలన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దీన్ని విశ్లేషిస్తారు పార్టీ హైదరాబాద్లో ఉన్నది. నేను అభ్యర్థిగా ఉన్నాను ఆయన విషయంలో. నేను ఇప్పుడు హైదరాబాద్ పోతున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా శాసన పాలన గురించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నాను. హైకమాండ్ అక్కడ రమ్మన్నారు. 99% నాకు ఆయన ఇప్పుడు ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు న్యాయం చేస్తారు. బీజేపీ మాటలన్నీ ఇవ్వడం సరే. ఒక బండి సంజయ్ ఆయనే బీసీ మంచిగా పార్టీకి లేచిన భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు తెచ్చినాడు. ఏ కారణం లేకుండా ఆయన తీసేసి సభ్యు చేసింది. ఇప్పుడు ఏం లేకుండా ఒక సీట్ కూడా వస్తుందో రాదో బీసీ సీఎం చేసామంటే ముందుగా నేను చెప్పు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నవీపేట మండలంలోని తన స్వంత గ్రామమైన సిర్నాపల్లి నుండి బోధన్ కు ర్యాలీగా వెళ్లారు.
గతంలో బోధన్ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ విజయం సాధించి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మరోమారు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు వెళ్తున్న సుదర్శన్ రెడ్డికి పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులో పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. బోధన్ ఆర్జీఓ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాగడ్కు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు వెళ్తున్న సుదర్శన్ రెడ్డికి పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ చేపట్టి తమ మద్దతును తెలియజేశారు. సాటాపూర్ గేట్ చౌరస్తాలో మొదలైన బైక్ ర్యాలీ బోధన్ పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మన ముందు తరాల వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేయాలని అన్నారు. 9.5 ఏళ్ల పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ సర్కార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం బోధన్ పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీతో తరలివెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రానున్న రోజులలో ప్రచార కార్యక్రమాలను మరింత ఉధృతంగా కొనసాగిస్తామని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఏదో మనందరిని కాపాడటానికి మన పెద్దలు బ్రిటిష్ వారిని కానీ రాజులను కానీ మనల్ని తీసేసి ఒక ప్రజాస్వామ్య దేశంగా పెట్టుకున్నా. ఆ ప్రజాస్వామ్య దేశంలో మన పెద్దవాళ్ళు గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఇట్లా చాలా పెద్దవాళ్ళందరూ ఒక చట్టాలు చేశారు. కొన్ని తప్పులు చేసే మనుషులు రావచ్చు. ఎవ్రీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టాలి. అటువంటి వాళ్ళని తొలగించుకోవడానికి అవకాశం ప్రజలకు ఇచ్చింది కాబట్టి దాంట్లో భాగంగానే నేషనల్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు అభ్యర్థిగా చేర్చడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ చేశాను. నేను ప్రజలకు మీ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వ్యవస్థను కాపాడాలి. మీరు ఆలోచించి ఓట్లు వేసుకుంటే 5 సంవత్సరాలు భవిష్యత్తు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించాలి. గతంలో ఏముండే, ఇప్పుడు ఏముండే 10 ఇయర్స్ నుంచి అది ఆలోచించి ఓట్లేస్తే మన పిల్లలకు భవిష్యత్తు మంచి చేసిన వాళ్ళు అవుతామని. 2 సార్లు వరుస విజయాలు సాధించిన మొహమ్మద్ షకీల్ అమీర్ హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్నారు. సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంది. షకీల్ విజయానికి పావులు కదుపుతున్నారు. తన బలగం, తన సత్తా చూపేందుకు ఎమ్మెల్యే షకీల్ చేసిన ప్రయత్నం ఫలించింది. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ శ్రేణిలో బోధన్ చేరుకున్నారు. పట్టణంలో చేపట్టిన ర్యాలీతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఎమ్మెల్సీ కవిత నామినేషన్ కేంద్రానికి వెళ్లేందుకు పోగా వాహనం కాస్త ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో ద్విచక్ర వాహనంపై నామినేషన్ కేంద్రానికి చేరుకుంది. షకీల్ అమీర్ ఎమ్మెల్సీ కవితతో కలిసి నామపత్రాలను ఆర్డీఓ రాజాగౌడ్కు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తోంది అని తెలిపారు. మరోసారి అవకాశం కల్పిస్తే బోధన్ రూపురేఖలు మార్చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించాలని ఓటర్లను షకీల్ అభ్యర్థించాడు. భారీ ర్యాలీ మధ్య అట్టహాసంగా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక్కడే కాదు, దేశమంతా కూడా ఒక గులాబీ హవా నడుస్తుంది, పింక్ వేవ్ నడుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి బోధన్లో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, కానీ వారి బోధనకి చేసింది ఏమీ లేదు. అదేవిధంగా జూనియర్ నాయకుడైన వారందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తిగా షకీల్ అహ్మద్ గారు
గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల ప్రేమను అభిమానాన్ని చూరగొన్నారు కాబట్టి మూడోసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంది. పోదన్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించాలని చెప్పి కోరుతా ఉన్నాను. 30వ తారీఖు జరిగే ఎన్నికలలో కారు గుర్తు కొట్టేసి షకీల్ గారిని గెలిపించండి. కారు గుర్తు కొట్టేసి మూడోసారి కేసీఆర్ గారిని సీఎంగా చేసి సౌత్ ఇండియాలోనే ఒక కొత్త రికార్డును తెలంగాణ రాష్ట్రం నుంచి నెలకొల్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వెనుకబడిన తరగతులకు చెందిన కుల వివక్ష కాంగ్రెస్ బీఆర్ఎస్ చూపుతోందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. అధికార పార్టీ బీసీల పట్ల చులకన భావం చూపుతోందని పేర్కొన్నారు. బోధన్ పట్టణంలో కాషాయ జెండాలతో రెపరెపలాడింది. బోధన్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో బీజేపీ క్యాడర్ ముందుకు సాగుతోంది. భారీ ర్యాలీలో బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు కదిలారు. ఆయనకు మద్దతుగా ఎంపీ అరవింద్, బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సీ రోడ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ కు మోహన్ రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. బోధన్ పట్టణంలో మూడు పార్టీల అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్ వేయడం వల్ల పట్టణం మొత్తం సందడిగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ విధానాలపై ఎంపీ అరవింద్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీలను అణగార్చేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించడంతో ఏమీ పాలు పోని వారు బీసీ నినాదం ఎత్తుకుని ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారు అన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఆయన బాన్స్వాడ కాంగ్రెస్ నాయకులు బాలరాజు గారు ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. బీసీలకి ఇంత అన్యాయం చేస్తారా కాంగ్రెస్ పార్టీ? బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పుడు కూడా మీరు ఇంత అవమానం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుంగలోకి తొక్కకపోతే వీళ్ళు ఎన్నటి కూడా బాగుపడరు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో అనేక దశాబ్దాలుగా కొండా లక్ష్మణ్ బాపూజీ కాడికెళ్ళి జగన్నాథరావు, అరుగుల రాజారాం, డి శ్రీనివాస్, మాణిక్రావు ఇటువంటి అనేక బీసీ కులాల నాయకుల్ని అవమానించి మోసం చేసి వాళ్ళ జీవితాలతో రాజకీయ జీవితాలతో ఆడుకొని దశాబ్దాలు 75 సంవత్సరాలలో ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి దేశానికి నాయకుడుగా కాదు ప్రపంచానికి నాయకుడుగా ఎదుగుతా ఉంటే ఆయన మొన్న ఇందూరు మన భాగ్యనగర్ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రిని చేయబోతున్నానని ఆయన తెలియజేశారు. ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గంలో సామాజిక న్యాయం కేవలం భారతీయ జనతా పార్టీలోనే జరిగింది. రెడ్డి సోదరులు ముగ్గురు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ముగ్గురు, ఒక ఆర్యవైశ్యులు, ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్లో అన్ని కలుపుకుంటే 4 బీసీలు, 3 మహిళలు. ఈ రకంగా 40% పైన పార్లమెంట్లో బీసీలకు ఇచ్చి, దాదాపు 30% మహిళలకు ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మహిళ ఉందా అలా క్యాండిడేట్ లేదు, కాంగ్రెస్ లేదు. కవిత ఉమెన్ రిజర్వేషన్ బిల్లు భారతదేశానికి స్వాతంత్ర మహాత్మా గాంధీ తెచ్చినట్టు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఈమెని తెచ్చినట్టు డ్రామాలు చేస్తూ ఉంటుంది. మరి ఏమైంది మరి ఈ పార్లమెంట్లో ఉమ్మడి జిల్లాలో వీళ్ళు మాటలకే తప్ప బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ దళితులు కానీ పూర్తిగా మోసం చేసిన చరిత్ర వీళ్ళది. ఇప్పటికైనా మేమేమి అగ్రవర్ణాలకు, మేము కూడా అగ్రవర్ణాలకి మంచి టికెట్లు ఇచ్చినాము. అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కూడా భారతీయ జనతా పార్టీ తెచ్చింది. కులాల వారీగా
ఎవరు విభజిస్తా ఉన్నారో దీన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒక్క బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇలా బాలరాజు గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే దానికి సుదర్శన్ రెడ్డి గారే కారణం. బీసీలు అంటే ఇంత చిన్న చూపు, బీసీలు అంటే వీళ్ళు ఓట్లు వేయనికే వానికి వస్తారు, సేవలు చేయనికనే వానికి వస్తారు అన్న ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. అరే దేనికి వనికిరాలా బీసీలు? ముఖ్యమంత్రికి అయితే ఎట్లా వనికిరాలి? 75 ఏళ్ళ కనీసం ఎమ్మెల్యే కూడా వనికిరాలి. ఇదేనా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం? మంచి మంచి నాయకులని తడుగుడ్డతోటి గొంతు కోసిన చరిత్ర సోనియా గాంధీది, రాజీవ్ గాంధీది. ఇందూరు గడ్డ మీద ఇద్దరిద్దరి గొంతు కోసినారు వీళ్ళు. అటు అరగుల రాజారామ్ని, ఇటు డి శ్రీనివాస్ని ఏమనంటే రెండు సార్లు పీసేరు. వెట్టి చాకరి చేపించుకొని పీసీసీ ప్రైడ్ చేసారు మీరు. ఎట్టి చాకరి చేసుకొని చేసిపించారు మీరు. కనీసం పోర్టిఫోలియో కూడా ఇవ్వలేదు ఆయనకి. ఆయనని పూర్తిగా రాజకీయంగా అనగదొక్కింది సోనియా గాంధీ. ఇప్పటికన్నా బీసీలు కొంచెమన్నా పౌరుషం ఉంటే. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే గణేష్ బిగాల నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గణేష్ బిగాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా మాతృమూర్తి, సువర్ణమాల మరియు అమ్మమ్మ దీవెనలు తీసుకున్నారు. అనంతరం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం, నాందేవాడ శ్రీ విఠలేశ్వర ఆలయం మరియు మాక్లూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, నగర మేయర్ దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ నాయకులు ఎస్ఏ ఆలిప్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుఖ్జిత్ సింగ్ ఠాకూర్, సుదాం రవిచందర్, సత్యప్రకాష్, శిల్పరాజు, ఎనుగంతిల మురళి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ప్రజలు 2014లో 11,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. 2018లో నాకు 27,000 మెజార్టీతో గెలిపించారు. మరి ఈసారి కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. మరి నిజామాబాద్ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది. మరి అది ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, 30 నవంబర్ రోజు అందరు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఇంతకుముందు ఎప్పటిలేని విధంగా ఎక్కువ శాతం నమోదయ్యే విధంగా. నిజామాబాద్ నగరంలో రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపతి రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ దే విజయం తథ్యమన్నారు. రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఏకకాలంలో ఇద్దరు ప్రత్యర్థులు ఎదుట పడటంతో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు ఇరువురి మధ్య సముదాయించి కార్యకర్తలను శాంతింపజేశారు. మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి భూపతి రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజా వ్యతిరేక పరిపాలన చేసేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు మోసపోయాము అని గుర్తిస్తున్నారని ఆయన అన్నారు. దీని కొరకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాళ్ళ మొత్తం నిజామాబాద్ రూరల్లో, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో, అదేవిధంగా మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ చేసినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉందో, దళిత బంధు కానీ, గిరిజన బంధు కానీ, బీసీ బంధు కానీ, అదేవిధంగా రైతుల రుణమాఫీ కానీ, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇలా చెప్పడో దాంటే 3 ఎకరాల పొలము, 57 ఏళ్ళకే పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా కానటువంటి సందర్భంలో ఇవాళ ఆ కఠిన కాళేశ్వరం కూడా ఇలా మునిగిపోతుంది, కూలిపోతున్నటువంటి సందర్భంలో ప్రజలు మొత్తం కూడా ఒక మోసపోయినమనే భావనలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ రూరల్లో అయితే ఇంకా అరాచకం ఉంది. ఇవన్నీ కాకుండా ఈ స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి అరాచక
స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి దోపిడి, స్థానిక ఎమ్మెల్యే మొత్తం ఇక్కడ గుట్టలు గుట్టలు సాపేసి మరం అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, పై షాపుల మాటలు, మరి ఎక్కడ భూమి ఉంటే అక్కడ కబ్జాలు, ఇవాళ ఒక 500 కోట్లు సంపాదించుకొని ప్రజలను పీడిస్తూ ఉంటే ప్రజలు మార్పు కోరుకుంటే 10 ఏళ్ళు అయింది, ఏదో పెద్ద మనిషి కదా అని ఓట్లేస్తే ఇవాళ 10 ఏళ్ళు మాకు పీడించింది కదా, ఈయన గద్దె దించాలనే తపనలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము భారీ మీదాడుతుంది నిజామాబాద్లో గెలవబోతా ఉన్నాం. ఇవాళ మేము ఇంకా 20 డేస్ టైం ఉంది మాకు. డెఫినెట్గా ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను, టీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలను, వాళ్ళ యొక్క అవినీతిని ప్రజల ముందు చెప్పి వాళ్ళని ఒక దోషులుగా నిలబెడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను కూడా ఇంటింటికి తీసుకెళ్తాం. రూరల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ వేశారు. వారి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రాంతం ఏదైనా సరే విజయం సాధించే నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం జరిగిన 2 ఎన్నికలలో రూరల్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన బాజిరెడ్డి మూడోసారి మరో విజయం కోసం పోటీలో నిలిచారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బాజిరెడ్డి తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీలుగా వచ్చి మూడోసారి బారస తరపున నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ప్రజా సమస్యలు తీరుస్తా ఆశీర్వదించండి అని కోరారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆంజనేయ స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి నామినేషన్ దాఖలకు బయలుదేరారు బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. నవీపేట్ మండలం సిరన్పల్లి స్వగ్రామంలో బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయంలో నామినేషన్ పత్రాలు సంతకాలు చేశారు. గ్రామస్తులతో ముచ్చటించిన అనంతరం సుదర్శన్ రెడ్డి తన అనుచర గణంతో నామినేషన్ దాఖలికి బోధన్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసేవాడిని అని, ప్రస్తుతం ప్రజా సమస్యలు పెరిగిపోయాయని సమస్యలు తీర్చడానికి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. భగవంతుని ఆశీర్వాదంతో గెలుస్తానని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ జడ్పీటీసీలో శ్రీనివాస్ గౌడ్, పులి శ్రీనివాస్, వివిధ మండలాల నాయకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నన్ను నిర్ణయించినందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతూ తప్పనిసరిగా గతంలో ఏ విధంగా చేశామో ప్రజల పరిష్కార సమస్యలు ఇంకా ఎక్కువైనాయి కాబట్టి భగవంతుని ముఖ్యంగా ఈ సమస్యలను, ప్రజల సమస్యలను దూరం చేయడానికి ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాను. మరి దాన్ని తప్పనిసరిగా డిసిషన్ భగవంతుడు ఏం చేస్తాడో వాళ్ళపై. మీకు కావలసినవి అన్ని చేశా, నన్ను ఆశీర్వదించండి, తిరిగి మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించండి అంటూ ఎన్నికల ప్రచారం చేశారు పోచారా. బాన్స్వాడ మండలంలోని కోయగుట్ట, బొర్లాం క్యాంప్, జక్కల్దాని తాండా, కృష్ణనగర్ తాండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాట్లాడుతూ ఇన్ని రోజులు బాన్స్వాడ ప్రజలకు కావలసిన అన్ని వసతులను అడిగిన వెంటనే అందించానని, ప్రజలకు కావలసినటువంటి డబుల్ బెడ్రూమ్స్, తాగడానికి నీళ్లు మిషన్ భగీరథ ద్వారా ఇచ్చాను అని తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ మాత్రమే అని తెలిపారు. మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆడబిడ్డలకు 3,000 పెన్షన్, గ్యాస్ సిలిండర్ 400కి, రేషన్ షాప్స్ ద్వారా సన్న బియ్యం, వికలాంగుల పెన్షన్ 6,000 వరకు, ఆసరా పెన్షన్ 5,000 పెన్షన్ ఇస్తాము అని తెలిపారు. కేసీఆర్ సహకారంతో బాన్స్వాడని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. బాన్స్వాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తానని, ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని బాన్స్వాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో గ్రామాల్లో సమస్యల పరిష్కారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో పెన్షన్ల మంచిరులో నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తన జీవితాన్నంతా నియోజకవర్గ ప్రజల కొరకే అంకితం చేశానని పోచారం వెల్లడించారు. ప్రతిపక్షాలు చెప్పే అసత్యపు వాగ్దానాలను నమ్మకుండా అభివృద్ధికి పాటుపడే తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పర్సన్ పోగొట్టుకున్న వారికి వస్తున్నాయి, ఒంటరి మేరకు వస్తున్నాయి, ఇళ్లలో ఉన్నటువంటి వేరే ఆడవారికి వస్తలేవు. అటువంటి ఆడవారికి, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవారికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు ఎలక్షన్ అయిన నెల రోజులకు 3000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తాం. అది 5 ఏళ్ళకి 5000 అవుతాయి. ప్రతి ఇంటికి 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకు తెల్ల కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అందరికీ ఇది వర్తిస్తుంది. రైతు బీమా చనిపోతే, దురదృష్టం చనిపోతే 5 లక్షల రూపాయలు మనం బీమా పైసలు కట్టి 5 లక్షలు ఇప్పిస్తున్నాం. భూమి లేనటువంటి వారు చనిపోతే వాళ్ళ పాపం ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. అసలు భూమి లేని వారికి, అటువంటి వారికి కూడా రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా అనే పేరుతో వారికి కూడా 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు బీమా ఇప్పిస్తాం. 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తాం, 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్. కంట్రోల్ షాప్ ద్వారా సన్న బియ్యం పెట్టిస్తాం, దొడ్డు బియ్యం కాదు. ప్రతి సన్న బియ్యం, ప్రతి కార్డుకు సన్న బియ్యం ఇస్తాం. తర్వాత ఇండ్ల స్థలాలు కొంతమందికి లేవు, ఇండ్లు కట్టుకోవటానికి స్థలాలు లేనటువంటి వారికి బిల్లు స్థలాలు ఉన్నవారు కట్టుకున్నారు. స్థలాలు లేనటువంటి వారికి కొంత స్థలం తీసుకొని స్థలం ఇప్పిస్తాం. ఆ స్థలం మీద 3 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేస్తాం కట్టుకోవటానికి. చిన్న ఇల్లు, డబల్ బెడ్రూమ్ లేకుండా చిన్నగా 2 రూములు కట్టుకోవాలి. చిన్నగా మీ ఇష్టం వచ్చిన 4 వేలు పెట్టుకొని మీరు కట్టుకోవచ్చు. దానికి 3 లక్షల రూపాయలు గురులక్ష పెట్టుకొని శాంక్షన్ ఇస్తాం. ఇప్పుడున్న పెన్షన్లు, ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు 2000 ఇస్తున్నాం నెలకు, అది 3000 అవుతాయి. ఎక్స్ ఎలక్షన్ కాగానే నెలకు సంవత్సరానికి 500 పెంచుకుంటూ 5000 అవుతాయి 5 ఏళ్ళకల్లా. కాలు చేతి లేనటువంటి వారికి వికలాంగులకు 4000 రూపాయలు ఇస్తున్నాం. ఎలక్షన్ అయినాక 5000 అవుతాయి. సంవత్సరానికి 250 ఖర్చు పెంచుకుంటూ 6000 చేస్తాం. రైతు బంధు కింద ఇప్పుడు 10000 ఇస్తున్నాం ఎకరానికి సంవత్సరానికి, అది ఎలక్షన్ కాగానే 12000 అవుతాయి. సంవత్సరానికి 1000 చొప్పున 16000 అవుతాయి ఎకరానికి. ఇవన్నీ కొత్త చేసే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అమలు చేస్తాం. స్థానికేతర నాయకుడికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంపై కాసుల బాలరాజ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పించాలన్నారు. బాన్స్వాడ పట్టణంలో అధిష్టానం బాన్స్వాడ నియోజకవర్గంలోని ఎన్నికల్లో స్థానికేతర అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తడ్కొల్ చౌరస్తా నుండి ర్యాలీ చేపట్టి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం బీసీలపై చిన్నచూపు చూస్తోందని, నియోజకవర్గంలో కాసుల బాలరాజ్ గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచారని, అందుకు గాను బాన్స్వాడ నియోజకవర్గంలోని స్థానికులకే టికెట్ కేటాయించాలని ఆయన చేస్తున్న పోరాటంలో భాగంగా నిన్న కాసుల బాలరాజ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని చెప్పారు. నియోజకవర్గంలోని 16 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద దరఖాస్తులు చేసుకున్నారని, వారిలో ఎవరికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు హలేక్ తదితరులు పాల్గొన్నారు. ఎంత అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేను, అంత అవమానపరిచింది మమ్మల్ని. ఎందుకంటే మేము ఓటు వేయడానికే పనికిస్తామా, మేము శాసించడానికి పనికిరామా, మేము ఎమ్మెల్యే కావద్దా, ఎంపీ కావద్దా, ఏం కావద్దా, మా కాపు బిడ్డలు కానీ మా బీసీ నాయకులు అధికారం చెలాయించడానికి మేము పనికిరామా, చిన్నతులు మీరు ఎడ్డీల యొక్క అడుగు మాట మేము నడవాలన్నా. కాబట్టి నేను పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఏదైతే బీసీ నాయకుడిగా మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా అధిష్టానం మీరు పునరాలోచించి మా యొక్క కాసుల బాలరాజన్నకు టికెట్ ఇవ్వాలి. ఏని ఎదలా ఏదే ఏమైనా ఉన్నా ఆ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఆ లోకల్ వారికి ఎవరికి టికెట్ ఇచ్చినా అది మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, మా బీసీ నాయకుల వారికి మద్దతిస్తారని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి దయచేసి కాంగ్రెస్ అధిష్టానాన్ని వేడుకోవడం జరుగుతుంది. దయచేసి ఇప్పుడన్నా పునరాలోచించాలని మరీ ఆలోచించి దయచేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ
ఏదైతే నిర్ణయం తీసుకుంటూ దాన్ని బాధపడుతూ నిన్న బాలరేణ గారు చేసిన దానికి మేమందరము చింతిస్తున్నాము. బాలరాజన్న గారు సుందర కోలుకోవాలని మా అందరి ఆకాంక్ష. ఆ దేవుడు కూడా సుందర కోలుకోవాలని ఆయన ఆయువారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము. అలాగే అధిష్టానము ఏదైతే కాంగ్రెస్ టికెట్ విషయంలో మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు పారాషూట్ వాళ్ళను కాకుండా లోకల్ వాళ్ళకే టికెట్ కేటాయించాలని మా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. అలాగే కంపల్సరీ ఏదైతే మమ్మల్ని గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాలపై మోసుకుంటూ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు పాటుపడుతున్న బాలాజన గారికి టికెట్ ఇస్తే మేమందరము సంతోషిస్తాం. బాన్స్వాడ టు పండర్పూర్ కు కార్తీక మాస పాదయాత్ర చేపట్టారు. భక్తి భావనతో పలువురు పాదయాత్రగా పండర్పూర్ బయలుదేరారు. ప్రతి ఏటా కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే పండరిపూర్ మహాపాదయాత్ర గురువారం బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని ఆలయంలో రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాములు మహారాజ్ మాట్లాడుతూ సుమారు 200 మందితో ప్రతి ఏటా గత 30 సంవత్సరాలుగా పండరిపూర్ కు పాదయాత్రగా వెళుతున్నామని వివరించారు. ప్రతిరోజు సుమారు 25 కిలోమీటర్ల వరకు నడుస్తామని భజన కీర్తనల ద్వారా పాదయాత్ర కొనసాగుతోందన్నారు. బాల్కి, తుల్జాపూర్, మోహన్, సోలాపూర్ మీదుగా పండరిపూర్ కు పాదయాత్ర కొనసాగుతోందని అన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రికి అల్పహారం, కీర్తన ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నామదేవ్ మహారాజ్, నాగారం సాయిలు మహారాజ్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం నిమిత్తంగా మేము 30 సంవత్సరాలయా సోమలింగేశ్వర ఆలయం టు బాన్సూర, బాన్సూర టు పండర్పూర్ పాదయాత్ర గత కొన్ని సంవత్సరాల నుంచి రాములు మహారాజ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది ఈ పాదయాత్రకు. మరి మా పల్లెటూరు ఉన్నటువంటి బాన్సూర, తాట్కోల్, నాగారం, గుడిమి మరియు మిర్జాపూర్ ఈ గ్రామస్తులందరి వార్కరి సాయంతోని అంగరగా ఉతంగల్ 4 మండలాల సాయంతోని మేము పాదయాత్ర వెళ్తున్నాం. మేము బాన్సదాటు, బిచ్చుకుందాటు, అనేగా మానేగామాటు, నీలంగా నీలంగాటు, తుల్జాపూర్, తుల్జాపూర్ టు పండర్పూర్, పండర్పూర్లా కార్తీక పూర్ణమైన తర్వాత అక్కడ ఏకాదశి చేసి పుణ్యం చేసి అందరం కూడా ఆడికెన్ బయలుదేరుతాం వార్కర్లందరం. మేము ఇక్కడ నుంచి 10-12 రోజులు పడుతుంది అక్కడ వెళ్ళేదాన్ని. ఇటీవల దూరదర్శన్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి బొబ్బిలి నర్సయ్యకు పితృవియోగం అయిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నగరంలోని బొబ్బిలి వీధిలోని బొబ్బిలి నర్సయ్య కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పరామర్శించారు. 10 రోజుల క్రితం ఆయన కుటుంబంలో జరిగిన విషాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నర్సయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. గురువారం జరిగిన దినకర్మలో సైతం పలువురు పాల్గొని నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.